గాయస్ చాలా మంది అని అడుగుతున్నారు అన్న ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫుల్ ఈఎంఐ ప్రాసెస్ అయితే చెప్పడం చాలా మంది అయితే అడుగుతున్నారు గైస్ ఈ వీడియోలో ఇవన్నీ అయితే కవర్ చేయబోతున్నా అదేవిధంగా మనం వెహికల్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ ఇంకా చూసినట్లయితే హైదరాబాదు ఏంటంటే డీలర్స్ వైజ్ అయితే ప్రైస్ అయితే చేంజ్ కావచ్చు గమనించండి ముందుగా అయితే మనం హైదరాబాద్ వెహికల్ యొక్క రోడ్ ప్రైస్ ఇంకా చూసినట్టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు అయితే ఉంది మనకి ప్రైస్ అయితే డీలర్స్ వైజ్గా చేంజ్ కావచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గమనించను సార్ మీరు అదేవిధంగా మనకు వెహికల్ యొక్క మైలేజ్ ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా సిక్స్టీ ఫోర్ అయితే వరకైతే క్లెయిమ్ చేస్తుందని చెప్తున్నారు అదేవిధంగా ఫ్యూల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ కనుక చూసినట్టయితే మనకు టువెల్ లీటర్స్ దాకా క్యారీ చేయగలదు నెక్స్ట్ అయితే మనం వెహికల్ యొక్క సీసీ కనుక చూసినట్లయితే ముఖ్యంగా వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ సీసీతో ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అయితే మనం వెహికల్ యొక్క ఈఎంఐ ప్రాసెస్ అయితే చూద్దాం చాలా మంది అడుగుతున్నారు మనకు డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు వెహికల్ అయితే ఇస్తారని గైస్ గుర్తుపెట్టుకోండి మినిమం డౌన్ పేమెంట్ అయితే ఫార్టీ థౌసండ్ అయితే కడితే మనకు వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ సివిల్ స్కోర్ ఇంకా పర్ఫెక్ట్గా అంటే కొంచెం మంచిగా ఉంటే ఇంత ముందు మీరు వెహికల్ తీసుకొని వితౌట్ చెక్ బోన్స్తో మీరు అన్ని క్లియర్ చేసినట్టు అయితే ఉన్నట్టయితే మీకు ఇంకా తక్కువ కూడా వెహికల్ అయితే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందరూ గమనించండి చాలా మంది చాలామందినే అడుగుతున్నారు గైస్ గుర్తుపెట్టుకోండి మీకు అయితే ఈ విషయం అయితే క్లారిటీ అయితే అనుకుంటున్నా నెక్స్ట్ ఏంటంటే మనం ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే మనకు వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మనకి ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే మనకు మంత్లీ ఈఎంఐ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే చూసుకుందాం క్లారిటీకి అయితే వినండి మీరు ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే మీకు లోన్ అయితే ఎనభై ఎనిమిది వేల ఐదు అయితే లోన్ వస్తుంది ఈ వచ్చిన లోను కానీ మనం థర్టీ మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే నాలుగు వేల రెండు వందల యాభై అయితే పడుతుంది ఒకవేళ మీరు ఇంకా తక్కువ మంత్స్ కూడా పెట్టుకోవచ్చు ట్వంటీ త్రీ మంత్స్ మీరు ట్వంటీ త్రీ మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే ఐదు వేల రెండు వందల పది రూపాయలైతే పడుతుంది ఒకవేళ మీరు ఇంకా తక్కువ కూడా మంత్స్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ కనుక మీరు ఈఎంఐ పెట్టుకుంటే ఆరు వేల మూడు వందల తొంభై అయితే పడుతుంది కానీ ఏంటంటే ఇది ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే ఈఎంఐ ప్లస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టాలనుకుంటే సిక్స్టీ థౌసండ్ కనుక డౌన్ పేమెంట్ కడితే మీకు లోన్ అయితే అరవై ఎనిమిది వేల ఐదు వందలు అయితే లోన్ వస్తుంది ఈ వచ్చిన లోను కానీ మనం థర్టీ మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే మూడు వేల ఐదు వందల యాభై అయితే పడుతుంది ఒకవేళ మీరు ట్వంటీ త్రీ మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే నాలుగు వేల మూడు వందల యాభై అయితే పడుతుంది ఇంకా తక్కువ మంత్స్లో పెట్టుకోవచ్చు ఎయిటీన్ మంత్స్ మీరు ఎయిటీన్ మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే ఐదు వేల రెండు వందల పది రూపాయలు అయితే పడుతుంది గైస్ ఈ వీడియోలో వెహికల్ యొక్క ఆన్రోడ్ ప్రైజు అదేవిధంగా మనకు ఈఎంఐ ప్రాస్ చెప్పడం జరిగింది ఫార్టీ థౌసండ్ కడితే నెక్స్ట్ సిక్స్టీ థౌసండ్ కడితే నెక్స్ట్ అయితే మనం డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు వీకల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది వీటి గురించి అయితే కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది గ్యాస్ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేయండి వీడియోస్ నస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్దర్ అప్డేట్ కోసం అదేవిధంగా వీడియో నస్తే మాత్రం లైక్ అయితే చేయండి గ్యాస్ అదేవిధంగా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది గ్యాస్